ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మండువ ఇంటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇదంతా చూస్తాం. ఇక్కడ చూడండి, ఇదొక హౌజు, మళ్ళీ ఇటుపక్క కూడా చూస్తే ఇంకొక హౌజ్ కూడా మీరు గమనించవచ్చు. ఇంకా పెద్ద ఇంటి నిర్మాణం అంటే ఇదొకటి అదొకటి, ఇక్కడ గమనిస్తే ఇంకా పెద్ద నిర్మాణం. సో ఈ మూడు నిర్మాణాలు చాలా అద్భుతంగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఒక ఆర్కిటెక్ట్ కంప్లీట్గా దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా చేశారు. సో శాస్త్రబద్ధంగా ఎలా ప్లాన్ రావాలన్నది మేము చేసాం. సో ఇక్కడ మీరు గమనిస్తే గనక ఇలాంటి ఇంటి నిర్మాణం చాలా మంది, సార్ మేము చేసుకుంటాం సార్, అసలు మరి ఎంత స్థలం కావాలి అని చాలా మంది అడుగుతుంటారు. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత మాకు కాల్ చేయాలి అంటే, కండిషన్ మొదలే చెప్తున్నాను, వీడియో పూర్తిగా చూసి అంత స్థలం ఉంటేనే మనం చేయొచ్చు. నేను రెండు రకాలుగా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రెండు రకాలుగా మీకు కావాలంటే అట్లా మనం చేసుకుందాం. సో మొట్టమొదటిది ఇక్కడ మీరు గమనిస్తే గనక మనం ఈ కార్నర్ చూడండి. మీరు ఈ కార్నర్ చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకు బార్డర్. వెనక్కి వెళ్ళిపోవాలి మీరు, నేను ఆల్రెడీ చెప్పిన దూరం ఉండాలి. ఇది ఒక బార్డర్ అన్నమాట. ఈ బార్డర్ నుంచి మనకు ఎండ్ బార్డర్ ఏదైతే ఉందో ఈ ఎండ్ బార్డర్ వరకు కనీసం ఈ బిల్డింగే మీకు 40 అడుగులు ఉంది. అంటే ఈ ఎండ్ టు ఎండ్ 40 అడుగులు వస్తుంది అన్నమాట ఇదంతా కంప్లీట్గా. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి మనకి డిస్టెన్స్ ఎంత వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఈ గోడ నుంచి ఈ గోడ సెంటర్లో రావాలండి. ఇక్కడి నుంచి ఇది కనీసం 6 అడుగుల ఖాళీ స్థలం రావాలి. ఈ ఏరియాకి 6 అడుగులు, మళ్ళీ బయటికి ఈ వెల్లుడు అంటారు కదా ఒక 2 అడుగులు. సో ఇది ఆల్మోస్ట్ ఒక 6 ఫీట్ నుంచి 7 ఫీట్ దీనికి తీసుకోవాలి. ఒక ఇంటి నిర్మాణంలో ఒక ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక 30 అడుగులు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక 7, అక్కడ ఒక 7, ఈ వెల్లుడే తీసుకుంటే మిగిలింది ఎంత అండి, 16. 16లో మళ్ళీ మనం సెట్ బ్యాక్ ఒక 2-3 అడుగులు తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10, అక్కడ ఒక 10 అయితే 10 ఆ ఇల్లు కట్టేది. కాబట్టి మీరు 30 అడుగులు ఉంటే ఇలాంటి నిర్మాణం చేయలేరండి, క్లియర్ కట్గా మీకు చెప్పేస్తున్నాను. మీరు అసలు ఎంత స్థలం కావాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు చూడండి ఒక మాట, ఈ బార్డర్ నుంచి ఆ ఇంటి బార్డర్ వరకు మీకు కనీసమైనా కూడా ఈ ఇంటి నిర్మాణం 30 అడుగులు ఉంది. 32 అడుగులు కేవలం ఈ బార్డర్ టు ఆ బార్డరే ఉంటుందన్నమాట, 30 నుంచి 32 అడుగులు. సో ఒక 32 అడుగుల స్థలంలో అసలు ఇంటి నిర్మాణం మనం ఎంత చేయొచ్చు అంటే, ఒకసారి చూపిస్తాను చూడండి, ఒకసారి అక్కడ లాంగ్ నుంచి రండి. ఈ వరండా మీరు ఏదైతే చూస్తున్నారో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే ఆల్మోస్ట్ ఇదే మీకు ఒక 16 నుంచి 18 ఫీట్లు. ఇదే 18 ఫీట్లు అంటే ఇక్కడ చూడండి 18 ఫీట్లు ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇది ఆల్మోస్ట్ మళ్ళీ 18 ఫీట్లు. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 సో 11 ఇది ఒక 22 ఫీట్. సో ఆల్మోస్ట్ ఇది మినిమం మీకు 30 ఫీట్ ఉందన్నమాట. సో అవి చిన్న స్టోన్స్, ఇది ఆల్మోస్ట్ 30 ఫీట్ ఉంటుంది. బ్రహ్మస్థానానికి వెనుక భాగంలో దీన్ని జరపడం జరిగిందనమాట. సో ఇలాంటి నిర్మాణంలో ఇప్పుడు ఇదే బిల్డింగ్ చూస్తే ఇది మనకు ప్రధాన ద్వారం. ఇక్కడ చూడండి ఇది మనకు ప్రధాన ద్వారం. ఇక్కడ నుంచి అడుగు పెడితే మనకి ఇక్కడ ఇదంతా ప్లాట్ఫామ్, ఇదంతా ప్లాట్ఫాము. ఈ ప్లాట్ఫామ్లో ఇక్కడ కిచెను, ఇక్కడ ఒక చిన్న పార్టిషన్ వస్తుంది. దాని తర్వాత ఇందులో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక టీవీ రూపంలో ఇక్కడ సెటప్ చేసుకొని ఈ ప్రదేశంలో ఇదంతా ఓపెన్ ఏరియా. బ్యాక్ వెళ్ళిపోండి మీరు, ఇదంతా ఓపెన్ ఏరియా, ఇదంతా సిట్అవుట్ వచ్చేస్తుంది. సో మనకిక్కడ సెంటర్లోనే ద్వారాలు రావాలి 4 వైపులా అంటే ఇది చిన్న బిల్డింగ్ కాబట్టి ఇక్కడ కష్టం. సో మనకిక్కడ మెయిన్ డోర్, మళ్ళీ నెక్స్ట్ డోర్, మళ్ళీ నెక్స్ట్ డోర్. ఇక్కడ చూడండి ఓపెన్ టు స్కై బ్రహ్మస్థానం. ఇక్కడ మీరు గమనిస్తే గనక 4 వైపులా కూడా గ్లాస్ వచ్చేసేసి టోటల్ సీల్డ్ అయిపోయి అసలు వాటర్ పడకుండా 4 వైపుల నుంచి గాలి లోపలికి వచ్చే విధంగా దీన్ని సెటప్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారి మనం వరండాలోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఒకసారి వరండాలోకి వెళ్తే గనక జస్ట్ ఇట్లా అడుగు బయట పెడితే ఇదంతా ఏరియా. ఇక చూడండి ఇక్కడ నుంచి ఇట్లా అడుగు బయట పెడితే ఈ ఏరియా మొత్తం వరండా వచ్చేస్తుంది మనకు. సో ఈ వరండా మీరు ఏదైతే చూస్తున్నారో ఈ వరండా కనీసం మీకు 5 అడుగులు ఉంటేనే ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. సో అట్లానే ఇక్కడ కూడా మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ అంతే. సో మనకు ఫ్రంట్ వచ్చేసేసి
కనీసం ఇది 5 అడుగులు, ఈ ఏరియా మొత్తం 5 అడుగులు. ఇక్కడ చూడండి, మెయిన్ మండువా ఇంటికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ద పార్ట్స్ ఎక్కడ డ్యామేజ్ లేకుండా చాలా ప్రాపర్ అలైన్మెంట్ లో దీన్ని మనం సెటప్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మిగతా ఏరియా కూడా చూస్తే ఈ ఇంటికి సంబంధించి ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనం ఆగ్నేయ మూలలో ఉన్నాం. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ సైజ్, ఎందుకంటే 4 వైపులా కూడా ఒకే కొలత రావాలనేది కండిషన్. సో చాలా మంది సార్ మేము ఇల్లు చూడొచ్చా అని మాట్లాడుతున్నారు, ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అండి, ఎవరిని పడితే వాళ్ళని అలో చేయలేరు కదా, కాబట్టి మీ అందరి కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీ అందరి కోసం ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు అసలు ఎంత స్థలం కావాలని మీకు ఒక పేపర్లో నేను క్లారిటీగా చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో చాలా మంది ఇలాంటి ఇంటి నిర్మాణానికి ఎంత స్థలం కావాలని అడుగుతున్నారు కదా, రండి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు తూర్పు ఫేసింగా, పడమర ఫేసింగా, ఉత్తర ఫేసింగా, దక్షిణ ఫేసింగా సంబంధం లేదు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని రాసేసాను, సంబంధం లేదు. సింపుల్గా ఇక్కడ చూడండి, మనము ఈ 3 ముక్కలు, ఇటు ఒక 3 పీసెస్, ఇటు 3 అంటే టోటల్ 9 భాగాలుగా డివైడ్ చేసి సెంటర్ ఆఫ్ ద పార్ట్ ఓపెన్ టు స్కై పెట్టి మనకు ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత కావాలి. సార్ అసలు మీరు ఎంత కావాలని నన్ను అడిగే బదులు మీరు లెక్క చేసుకోండి, మీకు అందుకనే ఇది ఈ వీడియో చెప్తున్నాను. మనకు ఖచ్చితంగా చూడండి, ఈ వరండా ఇది సౌత్ వైపు, ఏ వైపు అయినా అనుకోండి, మనకు ప్రధాన ద్వారం ముందు వదిలేసేసి మిగిలిన 3 సేమ్ వస్తాయి, ఇక్కడ మాత్రం డబుల్ అవుతుంది. దీనికి ఇది ఎంత ఉందో అంత ఇక్కడికి వస్తుంది. అయితే ఇక్కడ కనీసం 5 నుంచి 7 అనుకోండి, ఇక్కడ కనీసం 5 నుంచి 7 అనుకోండి. ఇక్కడ చూడండి వి అని రాశాను, అంటే వరండా. ఓకేనా, ఇప్పుడు ఈ బెడ్రూమ్ ఎంత అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 అనుకుందాం అనుకోండి, ఇది 10, ఇది 10, ఇది 10 అనుకుంటే అప్పుడు లోపల కొలత గోడలతో పాటు 32 తీసుకోవాలి. సో 32 అడుగులు ప్లస్ ఇప్పుడు పొడవులో, సార్ నాకు ఈ పొడవు ఎక్కువ కావాలి 15, ఇదొక 15, ఇదొక 15 అనుకోండి, అప్పుడు 30x45 అయింది. సో ఇది 30 అనుకుంటే గోడలతో పాటు 31 32 వస్తుంది, ఈ గోడలు 2 అడుగులు వస్తుంది, మళ్ళీ ఒక 5 7 అనుకుంటే అప్పుడు ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఇది ఎంత అయింది అంటే ఇది ఒక 32 నుంచి 35 అనుకోండి, ఇది ఒక 7, ఇది ఒక 7 అనుకోండి, ఆల్మోస్ట్ 14 ప్లస్ 35 ఆల్మోస్ట్ 49 అడుగులు వెడల్పు ఉంటే ఇది ఒక ప్రాపర్ అలైన్మెంట్లో వస్తుంది. అట్లానే పొడవు గురించి మాట్లాడినప్పుడు ఈ ప్రదేశంలో 7 నుంచి 10 వరకు తీసుకోవాల్సి వస్తుంది ఈ వెనక భాగంలో, ఎందుకంటే మనకు మళ్ళీ మన కాంపౌండ్ కూడా వస్తుంది కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ మొత్తం ఒక 10 అనుకుందాం. దాని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ తీసుకుంటే ఈ వెనకాల ఎంత ఉందో దానికంటే డబుల్ వరండా తీసుకోవాలి, అంటే ఇక్కడ ఒక 5 అడుగులు 6 అడుగులు తీసుకుంటే ఇక్కడ 12 అడుగులు తీసుకోవాలి మనం. సో 12 చూసుకోండి, 12 ఇది ఆల్రెడీ 45 అనుకున్నాం, ప్లస్ 10 12 10 22 ప్లస్ 45 60 55 65 67 అప్రాక్సిమేట్లీ 65 ఇక్కడ నుంచి ఈ బార్డర్ వరకే మొత్తం. మళ్ళీ ఫ్రంట్ మనకు ఒక 10 15 అడుగులు ఉండాలంటే కనీసం ఒక 80 అడుగులు తీసుకుంటే, అంటే వెడల్పు ఒక 50 అనుకోండి, ఇంటూ పొడవులో కనీసం 80 లేదు 90 లేదు 100 ఇలా ఉంటే చాలా బాగొస్తుంది. అట్లీస్ట్ సార్ ఇది ఎంత తగ్గిస్తాము అని అనుకున్నారనుకోండి, నన్ను చూడండి, ఇప్పుడు మీరు ఈ స్థలాన్ని మేము తగ్గించుకొని కట్టాలి సార్, మరి ఇంత బడ్జెట్ అంటే, కానీ మా యొక్క ఇల్లు చాలా బాగా నచ్చింది, కానీ మరి చిన్న స్థలంలో ఏమైనా సెట్ చేయగలుగుతారా అని ఒక ప్రశ్న వేస్తే నేను దానికి కూడా సమాధానం చెప్తాను. చూడండి, ఈ వరండా తీసేసేయండి, ఇటు ఒక 2 అడుగులు పెడదాం, ఇటు ఒక 2 అడుగులు పెడదాం, కేవలం ఇల్లు తీసుకొని ఆ వెల్లుడు 2 అడుగులు తీసుకొని ఇంకో 2 అడుగులు, అంటే ఇక్కడ ఒక 4 చాలు, ఇక్కడ ఒక 4 చాలు. మీరు ఇల్లు ఒక 32 33 35 దాకా అనుకుందాం అనుకోండి, ఇక్కడ ఒక 4 4 అంటే ఆల్మోస్ట్ 40 అడుగుల్లో ఇది సరిపోతుంది. సో వరండాస్ రావు, అప్పుడు ఏం చేయాలంటే తూర్పులో వరండా ఇక్కడి నుంచి ఇక్కడికే తీసుకోవాలి, ఇది ఉండదు, అప్పుడు గోడ మీ కాంపౌండ్ ఇట్లా వచ్చేస్తుంది. సో కేవలం ఫ్రంట్ వరండా మాత్రమే ఉంటుంది, బ్యాక్ వరండా కూడా తీసుకుంటే మంచిది. మాకు కుదరట్లేదు సార్ అంటే మనం ఏం చేయలేం, అట్లీస్ట్ ఇంత తీసుకోవాలంటే 40 అడుగుల వెడల్పు తప్పనిసరి, ఇది మొట్టమొదటి నియమము. రెండో నియమం, పొడవులో ఇది మీరు 30x30 తీసుకుంటారా, 30x40 తీసుకుంటారా, 40 మన ఇష్టం అది. ఈ ఇల్లు తీసుకున్న తర్వాత ఈ ఓపెన్ టు స్కై ఇవన్నీ ఈ లెక్కలు వేసుకోవాలి మీరు. ఈ 3 సమభాగాలే ఉండాలి, ఇక్కడ 15 తీసుకుంటే ఇది 15 15, 10 తీసుకుంటే 10 10 10, 12 అయితే 12 12 12, 10 అయితే 10 10 10, 12 అయితే 12 12 12,
ఇలా మీరు లెక్క చేసుకోండి, సెట్ బ్యాక్స్లో తీసుకోండి, ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఫ్రంట్ మాత్రం, ఇప్పుడు ఇక్కడ వరండా లేదు కాబట్టి ఇక్కడ మినిమం ఒక 10 అడుగులు వేసుకోండి, 10 ఫీట్, 30 ఫీట్, 5 ఫీట్, ఎంత అయింది? ఆల్మోస్ట్ 45. ముందు ఒక 5 అనుకుంటారా, 10 అనుకుంటారా, 15 అనుకుంటారా, ఎంత అనుకున్నా కూడా కనీసం 40x60లో ఇది సెట్ అవుతుంది. మళ్ళీ నాకు మెట్లు కావాలి, నేను పైన ఫ్లోర్లు వేసుకుంటాను, నేను కిరాయిలకు ఇచ్చుకుంటానంటే నేనేం చేయలేను. ఇక మీకు అన్ని కావాలంటే అవ్వా కావాలి, బువ్వ కావాలంటే ఆడి నుంచి వస్తుంది. మీరు అర్థం ఏం చేసుకోండి అంటే, మీ కొరకు ఆలోచన చేస్తే మీ కొరకు ఆలోచన చేయండి. లేదా సార్ మాకు రెంటలే కావాలి, ఇవన్నీ పక్కకు పడేసి గచ్చు మామూలు ఇల్లు కట్టేసుకోండి, అయిపోయింది, సింపుల్. అర్థమైందా? సో చాలా మంది కూడా ఎంత స్థలం కావాలని చాలా మంది మాట్లాడారు కదా. ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి టోటల్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ నేను ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో చూడండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్, ఈ మండువా ఇంటికి సంబంధించిన సమాచారం కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో మిగతా వీడియో లింక్స్ అన్ని ఇవ్వడం జరిగింది, మీరు అవన్నీ కూడా చూడండి. థ్యాంక్ యూ.